ములపు సురేష్తో 2.5 గంటల పాటు కొనసాగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లపై మంత్రి సురేష్ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సమ్మె విరమించాలని మంత్రి సురేష్ కార్మికులను కోరారు. అయితే ప్రభుత్వం నుంచే స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. తమ సమస్యలు పరిష్కరించాలని 3 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. సమస్య పరిష్కారం కోసం పలు దఫాలు కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. కార్మికులు సమాన పనికి సమాన వేతనం రద్దు చేయాలి. అవకాశ వ్యవస్థను రైట్ మొత్తానికి మంత్రి ఆదిమూలపు సురేష్ జరిపిన చర్చల్లో సరైన సమాధానం అందకపోవడంతో మున్సిపల్ కార్మికులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నారు. అయితే ప్రభుత్వంతో భేటీ అయితే ముగిసింది, కానీ సమస్య అయితే పరిష్కారం కానిది నేపథ్యంలో వారి సమ్మె ఇంకా కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాంబశివరావు వివరిస్తారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే ఏపీలో కార్మికుల సమస్యల పైన ఇప్పటికే ఇది దళాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు. అదేవిధంగా గత రోజు నుంచి 2 రోజుల నుంచి కూడా ఏపీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మెలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మెకు సంబంధించి వారి కోరుకునేటువంటి ఏ కోరిక అయితే ఆ కోరికలన్నింటి కూడా ప్రభుత్వం నెరవేర్చాలంటే కూడా ఇప్పటికే ఏవైతే సంఘ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. ఆ దృష్టి తీసుకెళ్తాం తోటి ఇవాళ ఆది మంత్రి ఆదిమూల సమస్యలను ఈ రోజున భేటీ కావడం తోటి భేటీలో మంత్రికి ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఉందో ఆ కార్మికులకు చెప్పినటువంటి సమస్యలకు సంబంధించి పరిష్కరించడానికి కొన్ని సానుకూల పరిస్థితులు లేవంటూ అదేవిధంగా ఏదైతే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికల్లో కొన్ని డిమాండ్స్ మాత్రమే అతి తక్కువ డిమాండ్స్ మాత్రమే సానుకూలంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీలో తమ డిమాండ్ ఉంటుంది, ప్రధాన డిమాండ్ అంటే ముఖ్యంగా కావాల్సినటువంటి ఏ డిమాండ్లు కూడా నెరవేరకపోగా ఈ డిమాండ్లన్నింటికి కూడా ఇబ్బందికరంగా ఉండటంతో ఈ సమ్మె విరమించేది లేదంటూ కూడా కార్మికులు చెప్తున్నారు. కాదు త్వరలో మళ్ళీ దీనిపైన చర్చిస్తాం, కానీ ఇప్పటికి సమయంతో విరమించాలంటూ కూడా ఆదిమూలపు సురేష్ అయితే ఇప్పటికి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో అటు ఏదైతే ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు అయితే మాత్రం ఇప్పటికీ పలు సమస్యల పైన గలమెత్తి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఎప్పుడు తీరుతాయని కూడా అటు ఏదైతే మున్సిపల్ కార్మికులు కూడా ఒక పక్క అటు కుటుంబాలతో సహా ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.